మనందరం ఇప్పుడు అలా అలా సరదాగా బయటికి వెళ్తున్నాము. మేము ఒక మంచి అమ్మ స్లో బ్రేకింగ్ ప్లీజ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఉయ్యాలైనా జంపాలైనా అనురానంటూ నే తిన్నదో తిన్నదో రాట్లేదా? అంటే అది రే రామ్, మీ ఒంట్లో ఉప్పు ఉందా అన్నట్టు మీ ఉప్మాలో జీడిపప్పు ఉందా? వేసేసాడు, బాగా వేసేసాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ భావనా రెడ్డి ఛానల్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నువ్వు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి ప్లీజ్. ఎస్ ఎస్, మేమందరం ఇప్పుడు అలా అలా సరదాగా బయటికి వెళ్తున్నాము. మమ్మీకి ఈరోజు ఆఫ్ దొరికింది, సో ఆఫ్ దొరకలేదమ్మా, ఆఫ్ తీసుకుంది, ఆఫ్ తీసుకుంది. అండ్ మేము ఒక మంచి అమ్మ స్లో బ్రేకింగ్ ప్లీజ్. సో మేము ఒక మంచి రిసార్ట్కి వెళ్తున్నాము. అందులో ఇన్స్టాగ్రామ్లో కనపడింది, లైక్ దాని మీద మంచి మంచి రీల్స్ అవన్నీ ఉండే. సో ఆ రిసార్ట్కి వెళ్దామని అనుకున్నాము. ఆన్ ద వే ఉన్నాము, కొంచెం లేట్గా లేసాము, బట్ పర్లేదు. కొంచెం లేట్గా కాదమ్మా, బాగా లేట్గా లేచాను. ఈ పాటికి రిసార్ట్లో ఉండి చూస్తే ఎంజాయ్ చెయ్యాలి. లేట్ టైమింగ్ వల్ల మనకి 1.5 అవర్. ఏం కాదు, నేను బయట చూపిస్తా చూడండి, బయట ఎంత ఉంది? 40 డిగ్రీస్. ఇప్పుడు మధ్యాహ్నం 40 డిగ్రీస్లో మధ్యాహ్నం బయట ఏం చూస్తాము? కొంచెం చల్లబడ్డాక బాగుంటుంది ఇంకా. సో అదనమాట. మై గాడ్, మరి ఎందుకు రిసార్ట్? రిసార్ట్ ఇండోర్ గేమ్స్ ఆడడానికి. ఇండోర్ గేమ్స్, ఇండోర్ వాళ్ళకున్న ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి. బయట గేమ్స్ ఎలా ఆడదాం అంటే నేను క్యారమ్ బోర్డు అడిగితే కొన్ని పెట్టి దానికి ఇంట్లోనే ఆడుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నైస్ జోక్. ఓకే, మీకు మా రోడ్ చూపిస్తాను. ఇందులో కాదు, స్విమ్మింగ్ పూల్లో. స్విమ్మింగ్ పూల్కి అవుట్ఫిట్ తెచ్చుకోవాలా? అవసరం లేదు. స్విమ్మింగ్ పూల్ చూడడానికి ఉంటాను, ఆడడానికి కాదు. ఊరికే జోక్ వేసాను, స్విమ్మింగ్ ఆడడం లేదు చూడడమే. కానీ నాకు స్విమ్మింగ్ వచ్చు. ఓ వద్ద, నాకు స్విమ్మింగ్ చాలా బాగా వచ్చి మా చెల్లికి రాను. ఓకే, ఫస్ట్ టైం రేషు ఇండియాలో డ్రైవింగ్, అది కూడా నా కార్లో ఫస్ట్ టైం డ్రైవింగ్. మరి ఇంకే కార్లో చేస్తున్నాము. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, కానీ ఈ రిసార్ట్కి వెళ్తుంటే పొలాలు తగులుతున్నాయి. అంటే ఎక్కడో పొలాల మధ్యలో రిసార్ట్ అనుకుంటా. అతనిల్ని అతనిల్ని తెలుసులే, ఐలెండ్ మొత్తం తిట్టావు కదా. నాకేంటంటే ఫస్ట్ టైం నా కార్ డ్రైవింగ్ కదా అని టెన్షన్ వచ్చింది. ఇంతకన్నా నేను నారో లేన్స్ డ్రైవ్ చేశాను. దీనికన్నా సన్న రోడ్డు ఇంకా సగం ఉందన్నమాట ఆ రోడ్లో. ఆ రోడ్లో వాళ్ళు ఐర్లాండ్లో డ్రైవ్ చేసింది నన్ను తీసుకెళ్ళి. సూపర్ కదా. వద్దులేమ్మా, నువ్వు ట్రాఫిక్ లో వద్దులే. ఎక్కడ లేని చోట వెళ్తాం, ఇండియాలో బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా స్మూత్ ఉంది నా కార్ అయితే. అవును, ఇది ఎంత స్మూత్ ఉందో తెలుసా? అండ్ మనది ఎంతైనా నిసాన్, నేనేం కార్ కొన్నాను కదా. కార్ కాదు, సియాస్. సియాస్ నా కార్ పేరు మర్చిపోయింది. చూసారా, మీ కార్ నిజంగా చాలా స్మూత్. కాకపోతే హోండా సిటీ లానే ఉంటది సియాస్. మొత్తానికి ఈ కార్ బాగుంది అంటావు. ఈ కార్ చాలా బాగుంది. ప్రీతి ఇందాకేమంటుందంటే మనం కార్ మార్చాలంటే ఐర్లాండ్లో ఒక బెటర్ కార్
కార్ తీసుకోవాలి మంచిది అంటుంది. నేనన్నా నువ్వు బాబు ఉన్న కార్కే ఈఎంఐలు కట్టుకోలేక ఇంకా ఆస్తులు అమ్ముకోవాలి వారెంట్లు ఇంకో కొంచెం పెద్ద కార్ కొనాలి. ఒకవేళ కార్ చేంజ్ చేస్తే నాకు టెస్లా చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా టెస్లానే డైరెక్ట్, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ సూపర్ అదే అదే అప్పుడు ఆ రేంజ్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రీతు ఏంటేదో సర్ప్రైజ్ ఇస్తున్నట్టుగా వీడియో తీస్తూ వస్తున్నావు అమ్మా. రూమ్ టూర్ చేయి మరి. రూమ్ టూర్ అయింది, బయట వ్యూ భలే ఉంది కదా, చాలా బాగుంది. అసలు స్విమ్మింగ్ ఉంది, కాటేజెస్ అయితే సూపర్ ఉన్నాయి, అదిరిపోయినాయి. అసలు రూమ్ చూపించి ఎంత బాగుందన్నది మనకి అప్పుడే పిక్స్ అన్నమాట. అమ్మా పెట్టేసారా ఫోటో సెక్షన్స్? అప్పుడే లుక్స్ లైక్ సరే వ్యూ వెనకాల ఉంది, నువ్వు రూమ్ టూర్ చేయి. ఇక్కడ మనకి ఏంటంటే రాగానే లోపలికి రాగానే 1D by 2 chairs ఇచ్చారు, చాలా పెద్ద బెడ్ ఇచ్చారు. మనకు కావాలంటే ఎక్స్ట్రా బెడ్స్, మనం ఇద్దరం కాక ఇంకో ఇద్దరు వచ్చినా కూడా ఎక్స్ట్రా బెడ్స్ ఇస్తారు మనకి నైట్కి. అండ్ మంచి వ్యూ ఉంది, ఇటువైపు చూస్తేనేమో పూల్ ఉందన్నమాట. అంటే స్విమ్మింగ్ కాదు ఇది, స్విమ్మింగ్ వేరే సైడ్ ఉంది, ఇది మంచిగా పూల్ వచ్చిందన్నమాట. మంచి వ్యూ వచ్చేసి కాటేజెస్ మధ్యలో దీనిపైన అవి ఉన్నాయి కదా, అవి రైడ్ చేయొచ్చు. ఈవినింగ్ మనం మనందరం మనమే బోట్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు. అండ్ అటువైపుకి వెళ్తే స్విమ్మింగ్ ఉంటుంది, అక్కడ డాన్స్ కూడా చేసేయచ్చు. మనకి వాటర్ వస్తుందంట, అందులో తరచు కూడా రెయిన్ డాన్స్ చేయొచ్చు. అండ్ మనకి మంచి మ్యూజిక్ సాంగ్స్ పెడతారంట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇటు వస్తేనేమో మనకి బెడ్ ఇచ్చారు, అండ్ ఇటు టీవీ ఇచ్చారు ఇటు. అండ్ మనకి ఇదంతా కూడా సూపర్గా ఫుడ్ తెప్పించుకున్నా తినొచ్చు ఇక్కడే కూర్చొని. అండ్ ఇంకా మనకి బైవేస్ ఫ్రిడ్జ్ ఉంటుందో లేదని ఐస్ బాక్స్ వాటర్ తీసుకొచ్చాను. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఏమన్నా ఉందా ఓపెన్ చేయి? ఏముంటుంది, ఏముండదు. అయ్యో ఆన్ చేయి, ఆన్ చేసే ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడే కదా మనం వచ్చాము. అలాగే మనకి సూట్ కేస్ లో ఇక్కడ మిర్రర్ బాగా ఉంది కదా, చాలా బాగుంది. పెద్ద మిర్రర్ ఉంది, పెద్ద మిర్రర్ ఉంది, పెద్ద బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ లాకర్ ఇచ్చారు, అండ్ కబోర్డ్స్ అన్నీ వచ్చాయి అన్నమాట. నాకైతే సూపర్గా నచ్చేసింది. మేము ఇవాళ ఏమేమి గేమ్స్ ఆడతాము, ఏమేమి చేసేస్తాము అన్నది లెట్స్ గో ఎంజాయ్ చూసేద్దాం. లెట్స్ గో ఎంజాయ్ చూసేద్దాం. అవును, లంచ్ ఆ రైట్కి వెళ్ళి ఆ కార్నర్లో ఒక లైట్ ఉంది పైన, అదే హోటల్ అట, రెస్టారెంట్ లాగా, అది అక్కడికి వెళ్ళి తినేస్తాము. రూమ్ సర్వీస్ కూడా ఉంది కావాలంటే మనకి, సరదాగా వెళ్ళి తింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా రూమ్లో తినడం ఎందుకు, వచ్చింది బయట తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం కావాలో అది తెప్పించుకుని తినేద్దామని ఫిక్స్ అయ్యాం. ఉయ్యాలైనా జంపాలైనా
రావట్లేదే. బ్యూటిఫుల్ జూమ్ చేశాడు అది కదా. మళ్ళీ ఏం చేస్తున్నామంటే మేము ఇంట్లో గేమ్స్ ఆడుకున్నప్పుడు దాకా బయట బోట్ చేశాం కదా, బోట్ సైక్లింగ్ చేసాము అందరము. ఇప్పుడు లోపలికి వచ్చి ఇండోర్ గేమ్స్లో క్యారమ్స్ ఆడుతున్నాం అన్నమాట. మేమిద్దరం ఒక టీము, చిన్న అమ్మాయిను మా వారు ఒక టీము. ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను 2 పాయింట్స్ కొట్టాను. సో హూస్ ఎక్స్పర్ట్ అంటే అది రే రామ్ పూర్వంగా 7:45 లేచి 8:20 కల్లా రెడీ అయిపోయాం అన్నమాట బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి. ఇక్కడ లంచ్ డిన్నర్ మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తున్నారు, అది ఎలా ఉంటుందో చూడబోతున్నాం ఇప్పుడు. తొందరగా వెళ్ళిపోదాం. రేషు వచ్చేమ్మా. మా ప్రీతి మాత్రం న్యాచురల్గా ఉంటే నేను కొంచెం పౌడర్ గీయడం కొద్దిగా అర్థం. మీ ఒంట్లో ఉప్పు ఉందా అన్నట్టు, మీ ఉప్మాలో జీడిపప్పు ఉందా? వేసేసాడు, బాగా వేసేసాడు. నేను టూత్ పేస్ట్
మామూలుగా అటు ఇటు తిరిగేసాము. అటు స్విమ్మింగ్ ఉంది కానీ స్విమ్మింగ్ చేయలేదు మాకు, కొంచెం స్విమ్మింగ్ అంటే నాకైతే రాదు. బోటింగ్ చేసాం కదా, నేను సన్ స్క్రీన్ కూడా పెట్టుకోలేదు, లోపలికి వెళ్దాం. మా పిల్లలు సన్ అంటే సన్ స్క్రీన్ కంపల్సరీ రాయాల్సిందే, కొంచెం కూడా సన్ మీద పడకూడదు. సన్ స్క్రీన్ రాసినా సన్ లోకి వెళ్ళకూడదు. ఎవరురా నువ్వు, ఎంత టాలెంటెడ్ ఉన్నావు అబ్బా. నిన్నంతా బోట్స్ ఎక్కి ఎంజాయ్ చేశాను అన్నమాట. అవే బోట్స్ లో చక్కగా ఎక్కి ఎంజాయ్ చేశాము ఫుల్ గా. అది బోట్స్, బోట్స్ కాదు అవి, అవి ఏంటివి, బోటింగ్ బోటింగ్. అవి స్వాన్ బుల్లి డక్ బోట్స్ అన్నమాట. నువ్వు సన్ స్క్రీన్ రాస్తావు, నువ్వు ఎందుకంత ఫేస్ పెట్టుకుని? ఇదిగోండి ఈ కాటేజెస్ అన్నమాట, ఇవి చాలా బాగున్నాయి. మనకి వింటర్లో అయినా సమ్మర్లో అయినా ఫుల్ వచ్చి మన ఫ్యామిలీ అంతా కూడా ఉండి టూ డేస్ స్పెండ్ చేసి మంచిగా హాలిడేస్ వీకెండ్ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. రూమ్ వేకెట్ చేసేసి బయటకు వచ్చాము. ఏంటోగా అనిపిస్తుంది బయటికి వెళ్తుంటే, ఇక్కడ క్లైమేట్ కానీ ఎంత చక్కగా చాలా బాగుంది. ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ కూడా ఆడాం రాత్రి, ఇదే ప్లస్. ఫస్ట్ కార్లో పెట్టేయండి అమ్మా. అమ్మ మొత్తానికి సక్సెస్ఫుల్గా మా అమ్మాయి రీసార్ట్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిందిరా బాబోయ్. భయపడిపోయాను. ఈ హైదరాబాద్ రోడ్స్ చాలా చాలా కష్టం ఉండే కానీ బట్ పర్లేదు. నేను ఎలా డ్రైవ్ చేసా చెప్పు. అంటే ఫస్ట్ భయపడ్డాను కానీ సూపర్ గా డ్రైవ్ చేసావు. ఏం బాబోయ్ అసలు ఈ రోడ్లలో ఈ సందుల్లో ఎక్కడ తీసుకొస్తున్నారు? బైక్ రోడ్ మధ్యలో వస్తున్నాడు, ఎవరెవరు రోడ్ క్రాస్ చేసేస్తున్నారు, ఇవన్నీ నేను ఎప్పుడూ చూడలేదు. ఇట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. భయపడిపోయింది, ఒకడు వచ్చి చెయ్యొచ్చు అడ్డు పెట్టి వెళ్ళిపోతున్నాడు. అరే ఏంటి కొంచెం చూసుకోండి డ్రైవర్, ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, బట్ అయినా కూడా బాగా చేసేస్తావు. ఇక్కడ ఇవన్నీ కామే, కామన్ అడ్డంగా వచ్చి ఇలా పార్కింగ్ కూడా పెట్టేశాను. సూపర్ గా చేసావు, సూపర్ గా రిసార్ట్ నుంచి వస్తూ వస్తూ డ్రైవింగ్ నుంచి ఇక్కడికి ఎంత 45 మినిట్స్ డ్రైవ్ చేసా, 1 అవర్ దాదాపు చేసావులే. మొన్న వెళ్ళేటప్పుడు ఒక 10 మినిట్స్ చేసింది, ఇప్పుడేమో రిటర్న్ లో మొత్తం చేసేసింది. సూపర్. అసలు నువ్వు ఉన్న ఈ 4-5 డేస్ నాకు డ్రైవింగ్ తో పని లేదని నాకు ఇవాళ అర్థమైంది. మంచిగా నీ కాళ్ళకు కూడా రెస్ట్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీ భావనారెడ్డి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ సూన్.